हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं चैनल सेवेंथ क्लास मैथ्स चैप्टर सेवन डेटा हैंडलिंग अने नेर्चुकुन्नाम। डेटा हैंडलिंग अने नेर्चुकुने मुंदे एक्सरसाइज वन चेप्पे मुंदे एंटंटे अर्थमेटिक मीन, ओके ना। अर्थमेटिक मीन योक्क फार्मुला एंटंटे सम ऑफ ऑब्जर्वेशन्स बाय नंबर ऑफ ऑब्जर्वेशन्स। इदी फार्मुला अनेदी एला चेयालो मीकु सम्स चेप्तुन्नप्पुडु अर्थमवुतुंदी। फर्स्ट क्वेश्चन अने चूँ एक्सरसाइज वन मैक्सिमम डे टाइम टेम्परेचर ऑफ हैदराबाद इन ए वीक फॉर 26 फरवरी टू 14 मार्च 2011। ओके, मैक्सिमम टेम्परेचर अंटे ई डेट नुंचि ई डेट वरकु हैदराबाद लो अनेदि एंत डिग्री उंदंटे चूँ 26 डिग्री सेल्सियस, 27 डिग्री सेल्सियस, 30 डिग्री सेल्सियस, 30 डिग्री सेल्सियस, 22 डिग्री सेल्सियस, 33 डिग्री सेल्सियस अंड 32 डिग्री सेल्सियस। इंदुलो फस्ट चूँ वाट इज द मैक्सिमम टेम्परेचर आफ द वीक। वीक मैक्सिमम मैक्सिमम अंटे एंटंटे एक्कुव, मिनिमम अंटे तक्कुव, अन्नितिलकन्ना इक्कड मैक्सिमम अंटे एक्कुव कदा, एक्कुव एंटुंदी 32 डिग्रीस। अंटे फस्ट आंसर वच्चेसि एंटंटे 33 डिग्री सेल्सियस। सेकंड आंसर चूडंडी वाट इज द एवरेज टेम्परेचर आफ द वीक। एवरेज अनेदि एला कडतां, टोटल ई वीक लो उन्न वाटिनि अन्नितिलि అన్ని ప్లస్ చేసి బై ఎన్ని ఉన్నాయో అంత నెంబర్ వేస్తాం. చూడండి, నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వీక్ ఎంతంటే చూడండి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ ప్లస్ చేసాను. 26 ప్లస్ 27 ప్లస్ 30 ప్లస్ 30 ప్లస్ 32 ప్లస్ 33 ప్లస్ 32 బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 అంతే. ఈ మొత్తం ఇవన్నీ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 210 బై 7. క్యాన్సిలేషన్ చేయండి, 7 1 7 7 30 సార్. టోటల్ ఆన్సర్ ఎంత, 30 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ డిగ్రీ సెల్సియస్ అనేది రాయలేదు, లాస్ట్లో ఆన్సర్లో ఇలా రాసుకోండి, 30 డిగ్రీస్ సెల్సియస్ అనేది. ఓకేనా, చాలా ఈజీ. సెకండ్ సమ్ అనేది చూడండి, రైస్ కన్స్యూమ్డ్ ఇన్ ఎ స్కూల్ అండర్ ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఫర్ 5 కాన్సిక్యూటివ్ డేస్ ఈస్ 15.750 కేజెస్, 14.850 కేజెస్, 16.500 కేజెస్, 14.700 కేజెస్ అండ్ 17.700 కేజెస్. ఈ 0.750 అంటున్నారు కదా, ఇదేంటంటే 15 అనేది కేజెస్. ఈ పాయింట్ తర్వాత ఈ నెంబర్ అనేది ఉంది కదా 750, ఇవి వచ్చేసి ఏంటంటే గ్రామ్స్, అంటే కేజీ కాదు, ఇలా కాదు, మధ్యలో ఉన్న వాటిని ఏమంటారంటే గ్రామ్స్ అనేవి అంటారు. ఫైండ్ ద యావరేజ్ రైస్ కన్జ్యూప్షన్ ఫర్ 5 డేస్. దీనికి కూడా ఏంటి, యావరేజ్ అనేది కట్టాలి. యావరేజ్ అనేది ఎలా కట్టాం, మీకు ఫస్ట్ సమ్లో చూడండి యావరేజ్ ఎలా కట్టాం, ఇవన్నీ ప్లస్ చేసి బై ఎంత ఉందో ఆ నెంబర్ అనేది వేస్తాం. సరేనా, సెకండ్ సమ్ చూడండి, సేమ్ వర్కింగ్, ద యావరేజ్ రైస్ కన్జప్షన్, ద యావరేజ్ రైస్ కన్జప్షన్ ఫర్ ద 5 డేస్, మొత్తం 5 డేస్ కలిపి ఎంత, 15.750 ప్లస్ 14.850 ప్లస్ 16.500 ప్లస్ 14.700 ప్లస్ 17.700 బై టోటల్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, 1 2 3 4 5. వీటిని అన్నిటినీ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఎంత వస్తుందంటే, నేను ఎడిషన్ అనేది చేయట్లేదు, మీరు ట్రై చేయండి. ఎడిషన్ చేస్తే 79.500 బై 5. ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 15.900 అనేది వస్తుంది. పాయింట్ తర్వాత జీరోలు అవసరం లేదు కాబట్టి అక్కడితో వదిలేస్తాం, 15.9 అనేది ఆన్సర్ వస్తుంది. మీరు దాన్ని ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ద విలేజ్ 3 డిఫరెంట్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ 4 సక్సెసివ్ ఇయర్స్, ద ప్రాఫిట్ ఆన్ ద క్రాప్స్ పర్ యాక్రీ ఈ షోన్ ఇన్ ద టేబుల్ బిలో. ఓకేనా, ఇదేంటంటే క్రాప్ కల్టివేషన్ అనేది 4 ఇయర్స్ కలిపి ఇచ్చాడు. ఓకేనా, ఇవి ఏంటంటే క్రాప్స్, ఇవి ఏంటంటే ఇయర్స్, గ్రౌండ్ నట్స్, ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి ఎంత, జావర్, మిల్లెట్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కాలిక్యులేట్ ద మీన్ ప్రాఫిట్ ఫర్ ఈచ్ క్రాప్ ఓవర్ ద 4 ఇయర్స్. ప్రతిదానికి మీన్ కట్టమంటున్నాడు, మొత్తం 4 ఇయర్స్ కలిపి మీన్. మీన్ యొక్క ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ చూడండి, అర్థమెటిక్ మీన్ అన్న మీన్ అన్న ఒకటే.
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఫస్ట్ సమ్ థాల్లో ఫస్ట్ సమ్ సొల్యూషన్ చెప్తున్నాను చూడండి. ప్రతిదానికి నేను ఒకటే చెప్తాను. ఇందులో త్రీ మొత్తం ఎన్ని మెయిన్ ప్రాఫిట్ ఇక్కడ మొత్తం ఈ మూడిట్లకి క్రాప్లకి కట్టమానండి. నేను ఒకదానికే చెప్తాను, మీరు మిగతా టూ ట్రై చేయండి. ప్రాఫిట్ ప్రాఫిట్ మెయిన్ ఫర్ గ్రౌండ్ నట్స్ ఓవర్ ఫోర్ ఇయర్స్. ఓకేనా, ఓవర్ ఫోర్ ఇయర్స్ గ్రౌండ్ నట్స్ కదా చేస్తున్నాం చూడండి. ఎంత 7000 ప్లస్ 8000 ప్లస్ 7500 ప్లస్ మళ్ళీ 7500 మళ్ళీ వచ్చేసి 7500 బై ఎన్ని ఉన్నాయి 4. ఈ టోటల్ ఈ 4ని ప్లస్ చేసేయండి, ఎంత 30000 వస్తుంది బై 4. క్యాన్సిలేషన్ చేయండి, 4 1 4 7500 టోటల్ ఎంత 7500 ఆన్సర్. ఇలాగే ఇంకో దాన్ని కట్టాలి సేమ్. ప్రాఫిట్ మీన్ ఫర్ ఏంటి జావర్ గ్రౌండ్ నట్స్ బదులు జావర్ ఓవర్ ఫోర్ ఇయర్స్ ఎంత 6000 ప్లస్ 1000 ప్లస్ 8000 ప్లస్ 1000 బై ఎంత 4 చేస్తే సెకండ్ దాని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 4000 వస్తుంది ఆన్సర్. ఓకేనా, థర్డ్ దాని కూడా సేమ్. ప్రాఫిట్ మీన్ ఫర్ ఏంటి ఇక్కడ మిల్లెట్స్ ఉంది, మిల్లెట్స్ ఓవర్ ఫోర్ ఇయర్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 9000 ప్లస్ 5000 ప్లస్ 3000 ప్లస్ 4000 బై 4. ఇలాగే క్యాన్సిల్ చేస్తే థర్డ్ దాని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 5250 అనేది వస్తుంది. నేను ఈ రెండు ఎందుకు చెప్పలేదంటే మీరు ట్రై చేస్తారని, ప్రతి సమ్ ఇలాగే ఉంటుంది, మీరు ట్రై చేస్తే మీకు కూడా ఉంటుంది. అంతేగాని నేను చెప్తే ఇలా చూసి రాసేసుకోవడం కాకుండా మీరు ట్రై చేసేయనేది మీరు ట్రై చేయండి. ఇందులో సెకండ్ క్వశ్చన్ చూడండి, బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్ విచ్ క్రాప్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అంటే మనకు వచ్చిన ఆన్సర్స్లో ఏది నెక్స్ట్ ఇయర్ అనేది ఎక్కువ కల్టివేట్ అవుతుంది అంటే ఏంటి చూడండి. ఫస్ట్ దాని ఆన్సర్ ఎంత గ్రౌండ్ నట్స్ యొక్క, సెకండ్ దాన్ని జావర్ యొక్క ఆన్సర్, ఇది మిల్లెట్స్. ఏది ఎక్కువగా ఉంది గ్రౌండ్ నట్స్ ఉంది, సో సెకండ్ ఆన్సర్ ఏంటంటే గ్రౌండ్ నట్స్ అంతే అంతే ఆన్సర్ వచ్చేసి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్, ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ ట్రావెల్డ్ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు నిర్మల్ ఇన్ 4 ట్రిప్స్ ఇన్ ఏ డే ఆర్ 39, 30, 45, and 55. వాట్ ఈస్ ద ఆక్యుపెన్సీ రేషియో యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ పర్ ట్రిప్ ఆఫ్ ద బస్ ఫర్ ద డే. ఓకేనా, ఏపీఎస్ఆర్టీసీ బస్ ఏంటంటే ఆదిలాబాద్ టు నిర్మల్. ఓకేనా, నిర్మల్ అనే ఊరికి మొత్తం రోజుకి ఎన్ని ట్రిప్స్ వేసిందంటే 4 ట్రిప్స్. ఒక్కొక్క ట్రిప్కి ఎంతమంది జనాలంటే 39, 30, 45, and 54. దీని ఆక్యుపెన్సీ రేషియో అంటే ఏంటంటే చూడం బ్రాకెట్లో ఇచ్చారు, యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటే యావరేజ్ నెంబర్ ఎంత ప్యాసింజర్స్కి అనేది మనం చెప్పాలి ఒక ట్రిప్కి. ఇప్పుడు వర్కింగ్ చూడండి, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ ఇక్కడ రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్డ్ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ ఫర్ 4 ట్రిప్స్ ఎంత 39, 30, 45, 54. ఇప్పుడు ఏంటి ఆక్యుపెన్సీ, ఆక్యుపెన్సీ అంటే బ్రాకెట్లు ఏమి ఇచ్చాడు యావరేజ్ రండి, ద ఆక్యుపెన్సీ రేషియో ఆఫ్ ద బస్ ఫర్ ది డే. ఓకేనా, ఫర్ ది డే ఎంత యావరేజ్ 39 ప్లస్ 30 ప్లస్ 45 ప్లస్ 54 బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4. సేమ్ ప్రాసెస్ కౌంట్ చేయండి, 39 ప్లస్ 30 ప్లస్ 45 ప్లస్ 54 ఎంత 168 బై 4. 4 1 4 42 వచ్చేసి ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా, ప్రతిదానికి ఒకే ప్రాసెస్, చిన్న వర్కింగ్ అవే మారుతాయన్నమాట. ఫిఫ్త్ సమ్ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద మార్క్స్ స్కోర్డ్ బై అంజు నీలేష్ అండ్ లేఖ్యా ఇన్ 4 యూనిట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్.
టెస్ట్ ఇంగ్లీష్ యొక్క టెస్ట్లో ఏంటంటే ప్రతి యూనిట్కి ఎవరెవరు ఎంత స్కోర్ అనేది గెయిన్ చేశారో మనం చూద్దాం. అంజు ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఆబ్సెంట్ అయింది. సెకండ్ యూనిట్కి ఎన్ని? 19, 23, 21. నీలేష్ దీనికి ఎంత వచ్చినాయి? 0 వచ్చినాయి. 20, 22, 24. లేఖ్యకి మొత్తం 4 యూనిట్స్ రాసి చేసింది, అన్నిటిలోనే బెస్ట్ స్కోర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అనేది మనం చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ అబ్స్టెండెడ్ బై లేఖ్య. యావరేజ్ మార్క్స్ అనేది లేఖ్యకి ఎంత వచ్చినాయో మనం చెప్పాలి. ఫస్ట్ సమ్ చూడండి. అందులో వర్కింగ్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై లేక్ టోటల్ మార్క్స్ని యావరేజ్ చేయాలి. 20+24+24+24 ఎంత టోటల్? 1, 2, 3, 4 ఎడిషన్ చేయండి. ఎంత వస్తుంది? 92/4. 4 1 4 23 టోటల్ ఆన్సర్ ఎంతంటే 23. ఇది ఫస్ట్ సమ్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై అంజు. అంజు యొక్క యావరేజ్ మార్క్స్ విల్ యూ డివైడెడ్ ద టోటల్ మార్క్స్ బై 3 or 4. ఇప్పుడు మీకు వర్కింగ్ అనేది చెప్పిన తర్వాత చెప్తాను, ఒకసారి వినండి. యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎవరు? అంజు. అంజు ఓకేనా? ఇక్కడ ఎలా పెట్టాలంటే ఇవి రాసుకోవాలి. మార్క్స్ అబ్టైన్డ్ బై ఎవరు? అంజు. టోటల్ ఎన్ని? ఆబ్సెంట్. ఆబ్సెంట్ అంటే ఈ మార్క్స్ అనేవి రావు. 19+23+21 బై ఏంటి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3 4 కదా. అంజు అది ఆబ్సెంట్ అంటే ఆబ్సెంట్ లెక్కలోకి రాదు. ఇక్కడ అదే అడిగాడు, విల్ యూ డివైడెడ్ ద టోటల్ మార్క్స్ 3తోనా 4తోనా? దేంతో డివైడ్ చేస్తారని? మనం దేంతో డివైడ్ చేస్తున్నాం? 3తోని. టోటల్ మార్క్స్ ఎంత? ఎడిషన్ చేస్తే 63/3. 3 1 3 21 టోటల్ అంటే 21. దేర్ ఫోర్ దీనికి ఇంకా ఆన్సర్ అనేది ఉంది. టోటల్ మార్క్స్ డివైడ్ బై 3. ఎందుకు? బికాస్ అంజు వాజ్ ఆబ్సెంట్. అంజు అనేది ఆబ్సెంట్ అయిపోయాడు ఇన్ ఎప్పుడు? యూనిట్ 1కి. సో అందుకే 3తో అనేది డివైడ్ చేశాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నీలేష్ హ్యాస్ గివెన్ ఆల్ 4 టెస్ట్ అండ్ ద యావరేజ్ మార్క్స్ సెక్యూర్డ్ బై హిమ్. విల్ యూ డివైడెడ్ ద టోటల్ మార్క్స్ బై 3 or 4? నీలేష్ కూడా సేమ్. ఓకేనా? దీని యొక్క యావరేజ్ కూడా చెప్పాడు, కానీ దీని 3తోనా 4తోనా అనేది మనం ఇప్పుడు చెప్పాలి. వర్కింగ్ చూడండి. యావరేజ్ మార్క్స్ సేమ్ వర్కింగ్. యావరేజ్ మార్క్స్ సెక్యూర్డ్ బై నీలేష్. ఎన్ని టోటల్? ఇక్కడ ఎగ్జామ్ అనేది రాశాడు వీడు. రాస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 0 వచ్చినాయి. సో ఇది కౌంట్ అవుతుంది. 0+20+22+24 బై ఇప్పుడేంటి? 1, 2, 3, 4. ఇక్కడ ఎగ్జామ్ అనేది రాయలేదు కాబట్టి మనం అక్కడ కౌంట్ చేయలేదు. వీడు ఎగ్జామ్ అనేది రాశాడు, 4 టెస్ట్ రాశాడు. ఫస్ట్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 0 వచ్చినాయి. సో యావరేజ్ అనేది కౌంట్ చేస్తాం. 66/4. 4 1 4 16.5. ఓకేనా? టోటల్ మనకి ఎంత? 16.5. దీనికి మనం 4తో అనేది డివైడ్ చేసాం. ఓకేనా? నీలేష్ బస్ అటెండ్ 4 యూనిట్స్ ఎంత? 16.5. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. హూ పెర్ఫార్మ్డ్ బెస్ట్ ఇన్ ఇంగ్లీష్. ఎవరు ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేశారు? ఫస్ట్ సమ్ ఎవరు? లేఖ్య ఇది. సెకండ్ వన్ ఎవరు? అంజుది. థర్డ్ వన్ ఎవరు? నీలేష్ది. ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి? దీనికే కదా. సో ఆన్సర్ ఏంటంటే లేఖ్యకి ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ సమ్. 3 ఫ్రెండ్స్ వెంట్ టు ఎ హోటల్ అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ టు దేర్ టేస్ట్. 3 ఫ్రెండ్స్ హోటల్కి వెళ్ళారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ టేస్ట్ తగ్గట్టు బ్రేక్ఫాస్ట్ అనేది చేశారు. ఎంత చూడండి? 16 rupees ఒకరు, 17, 21 రెస్పెక్టివ్లీ. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ దేర్ మీన్ ఎక్స్పెండిచర్.
వాటికి ఏంటంటే మీన్ అనేది కట్టాలి. వర్కింగ్ చూడండి, త్రీ ఫ్రెండ్స్ ఫస్ట్ది, అందులో సిక్స్త్ రామంలో ఫస్ట్ది త్రీ ఫ్రెండ్స్ పేయింగ్ మనీ. త్రీ ఫ్రెండ్స్ పేయింగ్ మనీ ఎంత? 16, 17, 21. ఇప్పుడు మెయిన్ ఎక్స్పెండిచర్ కట్టాలి. మెయిన్ ఎక్స్పెండిచర్ ఎంత? 16 + 17 + 21/3. మెయిన్ కడితే టోటల్ ఎంత? 54/3. 3 1 3 18, టోటల్ ఎంత? 18 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇఫ్ దే హ్యావ్ స్పెండ్ 3 times ద అమౌంట్ దట్ దే హ్యావ్ ఆల్రెడీ స్పెండ్, వాట్ వుడ్ దేర్ మెయిన్ ఎక్స్పెండిచర్ బి? వాళ్ళు పే చేసిన దానికి 3 times ఎక్కువ పే చేశారట, దానికి మెయిన్ మనం కట్టాలి. ఓకేనా? 3 times అనేది చూడాలి. చూడండి, 3 times ద ఎక్స్పెండిచర్, 3 times ద ఎక్స్పెండిచర్ అంటే దీనికి 3 times చూడండి, 6 × 3, 7 × 3, 21 × 3, దీనికి 3 రెట్లు ఎక్కువ పే చేశారు. ఎంత వస్తుంది? 48, 51, 63. ఈ 3 రెట్లకి అనేది మనం ఏంటి? మెయిన్ కట్టాలి. ఎంత? 48 + 51 + 63, టోటల్ అంతా 3, 162/3, 3 1 = 354, టోటల్ ఆన్సర్ అంతా 54. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ద హోటల్ మేనేజర్ ఆఫర్ 50% డిస్కౌంట్, వాట్ వుడ్ దేర్ మెయిన్ ఎక్స్పెండిచర్ బి? ఓకేనా? మెయిన్ ఎక్స్పెండిచర్కి అంటే ఈ ఆన్సర్కి 18కి 50% అనేది డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఎంత పే చేసినట్టు? థర్డ్ వన్ చూడండి, మెయిన్ ఎక్స్పెండిచర్ ఎంత? మెయిన్ ఎక్స్పెండిచర్ ఎంత? 18 rupees. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు వాడు? 50% డిస్కౌంట్ అనేది ఇచ్చారు. డిస్కౌంట్ అనేది ఎలా కడతాం? 18 × 50% డిస్కౌంట్. నెక్స్ట్ స్టెప్, 18% సింబల్ పోవాలంటే కింద ఎంత వేయాలి? 100 వేయాలి. ఓకేనా? పర్సంటేజ్ సింబల్ పోవాలంటే బై 100. 0కి 0కి క్యాన్సిల్ అయింది. 5 1 5 2 2 1 2 9, టోటల్ ఎంత? 9 rupees అనేది వాళ్ళు పే చేశారు. ఫోర్త్ వన్ చూడండి, డూ యూ నోటీస్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అండ్ చేంజ్ ఇన్ మెయిన్ ఎక్స్పెండిచర్? ఎక్స్పెండిచర్కి మెయిన్ ఎక్స్పెండిచర్కి ఏమైనా రిలేషన్షిప్ అనేది మీరు ఫైండ్ చేశారా అని అడుగుతున్నారంటే, ఇప్పుడు చూడండి, రేషియో కట్టాలి. రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్, రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మెయిన్ ఎక్స్పెండిచర్. రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత? 18. అండ్ మెయిన్ ఎక్స్పెండిచర్, సారీ, రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ 54 అండ్ మెయిన్ ఎక్స్పెండిచర్ ఎంత? 18. వీటి రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత? 3:1 అనేది వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత అంటే 3:1. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రేషియో ఆఫ్ 3 times ఎక్స్పెండిచర్, రేషియో ఆఫ్ 3 times ఎక్స్పెండిచర్ అండ్ మెయిన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు దీనికి 3 times వచ్చిన రేషియోకి దీనికి 3 times అంటే 54 × 3 ఎంత? 162:54. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత? 3:1. సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది. అంతే. సెవెన్ సమ్ చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 natural numbers. ఫస్ట్ 10 natural numbers ఎంత? మీన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ ఎంత? మీన్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ 10 natural numbers, టోటల్ ఎన్ని? 10. మొత్తం కౌంట్ చేస్తే 55/10, 5.5 ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 8 సమ్ చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 prime numbers. మీన్ ఆఫ్ ఏంటి? ఫస్ట్ 5 prime numbers ఎంత? ఫస్ట్ 5 prime numbers ఏంటి? 2, 3, 5, 7, 11. ఇవే ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ 5
prime numbers. Meek prime numbers telikapothe inta mundu video lo cheppanu avu chudandi. Okay na? Ante dentoni ee a table lo ni raakapothe vaatine prime numbers antaru. 2 inki aa table lo tappe inka vera table lo indulo ni raavu. Okay na? Mottham enni 5. Count chesthe enta 28 by 5. 5.6. ఇది డివిజన్ చేయాలి ఎలాగంటే నేను ఇలా వేసేస్తున్నాను పాయింట్లు అంటే 5 వేసి 28 ఎంత 5 5 25 రిమైండర్ ఎంత 3 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం 5 6 30 ఇలా అనేది నేను పాయింట్స్ అనేవి వేస్తున్నాను నెక్స్ట్ 9th సమ్ చూడండి 9th సమ్ మనం చేస్తున్నాం చూడండి చిన్న లాజికల్గా ఉంటుంది ఇన్ ఏ సెట్ ఆఫ్ 4 ఇంటిజర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 4 ఇంటిజర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇంటిజర్స్ మనకి ఏంటో ఇంటిజర్స్ అనేవి తెలియదు వాట్ నేమ్ అనుకుందామంటే లెట్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అనుకుందాం ఓకేనా నెక్స్ట్ చూడండి ద యావరేజ్ ఆఫ్ టూ స్మాలెస్ట్ ఇంటిజర్స్ టూ స్మాలెస్ట్ ఇంటిజర్స్ యొక్క యావరేజ్ ఎంత వచ్చిందంటే ఆన్సర్ 102 ద యావరేజ్ ఆఫ్ ద త్రీ స్మాలెస్ట్ ఇంటిజర్స్ మూడు కలిపితే స్మాలెస్ట్ ఇంటిజర్స్ 103 వచ్చింది మొత్తం టోటల్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఫోర్ ఇంటిజర్స్ ఎంత 104 విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ ఇంటిజర్ ఇందులో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ మనకి ఇందులోనే స్మాలెస్ట్ ఇంటిజర్ ఏంటంటే స్మాలెస్ట్ ఇంటిజర్ అనేది డబ్ల్యూ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటంటే జెడ్ ఓకేనా ఇది స్మాలెస్ట్ ఇది గ్రేటెస్ట్ అనుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చేసుకుని అనేది వెళ్దాం ఫస్ట్ చూడండి ద యావరేజ్ ఆఫ్ టూ స్మాలెస్ట్ ఇంటిజర్స్ ఏంటి డబ్ల్యూ ప్లస్ ఎక్స్ బై 2 ఎంత వచ్చింది ఆన్సర్ 102 ఓకేనా ఈ 2ని అటువైపు పంపించేద్దాం ఎంత డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 102 ఇంటూ 2 ఎంత డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 204 అనేది వచ్చింది నెక్స్ట్ చూడండి ద యావరేజ్ ఆఫ్ త్రీ స్మాలెస్ట్ ఇంటిజర్స్ అంటే ఏంటి డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఎంత వచ్చింది ఆన్సర్ 103 అని వచ్చింది ఇది సేమ్ దీన్ని ఇటువైపు పంపించేద్దాం డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 ఇంటూ 103 ఎంత 3 103 సార్ అంటే 309 అనేది వచ్చింది ద యావరేజ్ ఆఫ్ 4 మొత్తం 4 కలిపితే డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 4 ఎంత 104 అనేది ఇచ్చారు సేమ్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 ఇంటూ 104 ఎంత 416 ఇప్పుడు చూడండి అన్నిటికన్నా స్మాలెస్ట్ అంటే ఏంటి గ్రేటెస్ట్ అవును గ్రేటెస్ట్ కనుక్కోమన్నారు గ్రేటెస్ట్ అంటే ఇక్కడ జెడ్ ఉంది ఎందుకండి ఈ స్మాల్ చూడండి డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది ఆన్సర్ ఈ 309 అన్నది వచ్చింది మనకి గ్రేటెస్ట్ ఏంటి జెడ్ కదా జెడ్ యొక్క వాల్యూ కావాలి ఇప్పుడు చూడండి ఈ ప్లేస్లో 309 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 416 ఇప్పుడు జెడ్ ఈక్వల్టీ 309 అనేది అటువైపు పంపించేద్దాం 416 మైనస్ 309 ఎంత మైనస్ చేస్తే 107 సో స్మాల్ అంత గ్రేటెస్ట్ నెంబర్ ఎంత 107 అనేది వచ్చింది మనకి ఆన్సర్ ఓకేనా 10th క్వశ్చన్ చూడండి రైట్ అట్ లీస్ట్ 2 క్వశ్చన్స్ టు ఫైండ్ ద మెయిన్ గివెన్ సూటబుల్ డేటా లీస్ట్ 2 క్వశ్చన్స్ అంటే మనం ఏంటి మనకు నచ్చిన క్వశ్చన్స్ అనేది వేసి మనం ఏంటంటే మీన్ అనేది కట్టాలి ఓకేనా చూడండి క్వశ్చన్ అనేది ఎలాగో మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి యువర్ క్లాస్ 5 నెంబర్స్ మ్యాథ్స్ మార్క్స్ మీ క్లాస్లో ఎవరొక పేర్లు రాసుకోండి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మ్యాథ్స్ యూనిట్ టెస్ట్ 1 మ్యాథ్స్ యూనిట్ టెస్ట్ 2 మీకు నచ్చిన నేమ్స్ అనేవి మీ ఫ్రెండ్స్ రాసుకోండి ఇక్కడ నచ్చిన నెంబర్స్ అనేది వేసుకోండి యూనిట్ టెస్ట్ ఎన్ని మార్క్స్ ఉంటుంది 25 మార్క్స్ కదా ఓకేనా ఇవి నచ్చిన మార్క్స్ అనేవి 25కి వేసుకోండి ఇప్పుడు మీన్ కట్టాలి ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్కి మీన్ ఎంత మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి మీన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఇవన్నీ ప్లస్ చేసేస్తారు 19 ప్లస్ 21 ప్లస్ 24 ఇదంతా ప్లస్ చేస్తే ఎంత బై 5 ఇవన్నీ ఎడిషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ 109/5 డివైడ్ చేస్తే 2.19 ఇప్పుడు మళ్ళీ ఫైండ్ ద మీన్ ఆఫ్ సెకండ్ యూనిట్ మార్క్స్ కూడా ఇలాగే చేస్తారు ఎంత 20 24 21 ఇవన్నీ ఎడిషన్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి బై 5 వేస్తారు ఎడిషన్ చేస్తే 111/5 డివైడ్ చేస్తే 22.2 ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ ఇది సెకండ్ క్వశ్చన్ ఇందులో చూడండి నేమ్ ఆఫ్ ద పర్సన్ ఏజ్ ఫాదర్ 75 మదర్ 45 బ్రదర్ ఐ 13 ఇలా రాసుకుని సేమ్ ఇలాగే కట్టండి మీన్ అనేది
చూడండి ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ మీన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ ఏంటి క్వశ్చన్స్ కూడా మీరే రాసుకోండి ఓన్ గానా ఇది 45, 75, 1913/4 టోటల్ 4 మెంబర్స్ కదా ఎడిషన్ చేసి బై 4 చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్ 35.5 ఇదే మీరు ఓన్ గా క్వశ్చన్స్ అనేది రెడీ చేసుకోవాలని చెప్పి చెప్పాడన్నమాట ఓకేనా అర్థమైందా చాలా ఈజీ మీకు నచ్చిన ఏజెస్ కూడా వేసుకోవచ్చు మీరు అట్లా ఏదైనా క్వశ్చన్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ లేకపోతే ఇదే సమ్ అనేది మీరు రాసుకుని మీ టీచర్కి అనేది చూపించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి